లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాంటి ఒక కథే ఉంది, కానీ నాది 72 గంటలు మాత్రమే. ఎందుకో తెలియదు, దీప చూడగానే నచ్చేసింది. ఆ రోజే అతన్ని మొదటిసారి చూశాను. పేరు అర్జున్. దీపా, వస్తున్నా. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది దీపా. హలో దీపా. ఇందాక కళాత్మకంగా చూసా, ఇప్పుడేమో హాయ్ హలో అనేస్తున్నావు, అంత నచ్చానా? అయ్యో లేదండి. లేదంటే నచ్చేదా? అలా కాదండి. అంటే నచ్చానా? మీరేంటండి, ఏలికేస్తే కాల్కి, కాల్కేస్తే ఏలికేస్తున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. అర్జున్, దీపా. అవును, ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఉండేదేమో హైదరాబాద్లో. ఓ, ఫ్రెండ్ ఫెస్టివల్ కదా అని రమ్మ. షీ లివ్స్ ఇన్ హియర్. ఓ, ప్రియా ఫ్రెండా? రైట్, వెళ్దామా? ఓకే. అర్జున్, ఒక మనిషితో ఇంత పీస్ఫుల్గా మాట్లాడి చాలా రోజులైంది. థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. వాట్, ఆర్ యూ మ్యాడ్? యూ జస్ట్ బ్రోక్ మై స్మైల్. మళ్ళీ నీతో మాట్లాడాలనిపించింది దీపా, అందుకే నీకోసం వెయిట్ చేశాను. ఆగు, ఐ వాంట్ మ్యారీ యూ దీపా. అర్జున్, ఈ లవ్ మ్యారేజ్ అనే విషయం కాసేపు పక్కన పెట్టు. నా పేరు దీపిక, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్టూడెంట్. నన్ను ఇలా చూసి ఏదో అనుకుని ఉంటావు కదా? నో, నేను నీ గురించి ఏమీ అనుకోలేదు, ఆలోచించలేదు, జస్ట్ అనిపించింది చెప్పేశాను. నన్ను చెప్పని అర్జున్, నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. I'm not a person of what you think, Arjun. Weekly once. Every Saturday. I go and sleep with someone for money. And that's true. Adnu namina namakpoyina nene em cheyalenu. Love you, I wanna marry you ani ippudu cheppa Arjun, nen vintanu. అప్పుడే చెప్పాలనిపించింది దీపా, కానీ వింటావని నమ్మకం లేదు. నువ్వు ఊరెళ్ళిపోయావని ప్రియా చెప్పేసరికి ఏం తోచలేదు దీపా. నీ ఆచూకీ కోసం చాలా వెతికా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా అంతా వెతికినా నువ్వు కనిపించలేదు దీపా. హలో, థ్యాంక్స్ ప్రియా. మొన్న దీప
దీపా ఫోన్ మాట్లాడుతుంటే. హే ఓకే. కూర్చో. ఏయ్ ఇంట్లో వాళ్ళు అన్నానారా? ఏ అమ్మాయిని అన్నానా? రియాక్షన్ ఇలాగే ఉంటది. I think I know him. నా కోసం వచ్చావా? ఎందుకు అర్జున్? ఎందుకు అనేది నువ్వే చెప్పాలి దీప. వై దిస్? కొన్నింటి కారణాలు ఉండవు అర్జున్. ప్రతి పనికి ఉంటుంది దీప. ఒకవేళ కారణం లేకపోతే ఆ పనే తప్పై ఉంటుంది. స్నేహ, నా ఫ్రెండ్, చాలా బాగుంటుంది, మంచిది కూడా. మాతో పాటు చదువుకుంటున్న విజయ్ అనే అబ్బాయిని లవ్ చేసింది. ఇద్దరు 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. స్నేహ వాళ్ళ ఇంట్లో తెలిసేసరికి తనకు పెళ్లి చేస్తారనే భయంతో విజయ్తో కలిసి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉన్న గోల్డ్ మనీ కూడా తీసుకెళ్ళిపోయింది. స్నేహ వెళ్ళిపోయిందన్న అవమానంతో వాళ్ళ నాన్న చనిపోయారు. పోనీ వెళ్ళిపోయిన స్నేహ అన్న హ్యాపీగా ఉందా అంటే, తీసుకెళ్లిన డబ్బులు అయిపోయిన తర్వాత విజయ్ ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. వదిలెళ్ళిన ఇంటికి తిరిగి రాలేక స్నేహ ఏమైందో ఎవరికి తెలీదు. తన పేరు దివ్య, మా అక్క. 10 లక్షల కట్నమిచ్చి ఇక్కడే హైదరాబాద్లో గ్రాండ్గా పెళ్లి చేశాం. 6 నెలలు తిరిగేసరికి బిజినెస్ పెట్టాలి, 25 లక్షలు తెమ్మని అక్కడిని కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకో 6 నెలలు తిరిగేసరికి ఆ దెబ్బలు తట్టుకోలేక అక్క సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ 2 సిచ్యువేషన్స్ నాకు మనుషుల కంటే డబ్బే ఇంపార్టెంట్ అని తెలిసేలా చేశాయి. అందుకే అప్పటి నుండి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. నా అవసరాల కోసం పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యాను. డబ్బు సంపాదించడానికి ఇది ఒకటే దారి దీప. అదొక్కటే చేయట్లేదు అర్జున్. నేను చేసేవాటిలో అదొక్కటంతే, మిగిలిన పనుల్లాగే అది కూడా. ఆమె ఫ్రీలాన్సింగ్ ఎస్సీఓ, ఫ్యాషన్ డిజైనర్, బ్లాగ్ రైటర్, అన్నీ చేస్తాను. వాటిలాగే ఇది. అండ్ ప్లీజ్ ఇప్పుడు వర్జినిటీ, ప్యూరిటీ లాంటి మాటలు మాత్రం చెప్పకు. లేదు దీప, అది నీ ఇండివిజువల్ లైఫ్కి సంబంధించిన విషయం.
దాని గురించి నేను ఎప్పటికీ మాట్లాడను. అంటిల్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, యువర్ వర్జిన్ దీప. నా ప్రాబ్లం అస్సలు అది కాదు. 24 గంటలైంది దీప, బలవంతంగా నవ్వుదామని ట్రై చేసినా నవ్వు రావట్లేదు దీప. నువ్వు లేవని ఇక రావని చెప్తుంటే హార్ట్ కన్విన్స్ అవ్వట్లేదు దీప. నా లైఫ్లో నుంచి ఒక్కరోజు డిలీట్ చేస్తే బాగుండు. అర్జున్ హ్యాపీగా ఉందాను దీప. నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను అర్జున్. లేననిపించిన రోజు చెప్తాను, వీలైతే వచ్చి తీసుకెళ్ళు. అది కాదు దీప, లేట్ అవుతుంది అర్జున్. హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారు. మిస్ యూ అర్జున్. నిన్ను వదిలి ఉండడం కష్టం దీప. Are you mad? Yes, I am mad after you, Deepa. Hey, tegina gaali pattanu pattukunna prayatnam chestunnavara? Odilesaira? Tegina gaali patame. Malli dorukute daram katti aakashaniki egaresta. Leda gnyapakamla daachukunta. Ante kaani naadi kaadani odileyalenu kada. ఎలా ఉన్నావు అర్జున్? నిన్ను మర్చిపోవడం కష్టంగా ఉంది దీప. నువ్వు రాకముందు నా లైఫ్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. కానీ నేనే ముందులా లేను. నన్ను నేను వెతుక్కున్న ప్రతి చోట నువ్వే కనిపిస్తున్నావు అర్జున్. లెట్ మీ కంప్లీట్. నేను లైఫ్ అంతా నాతో ఉండిపోమని అడగడానికి రాలేదు దీప. 3 డేస్ నాతో ఉండిపోమని అడగడానికి వచ్చాను. జస్ట్ 3 డేస్ దీప. నాతో రా, ఉండు, నచ్చకుంటే వెళ్ళిపో. నో అర్జున్ ప్లీజ్ దీప. లాక్డౌన్ ఉంది, కాలేజెస్ లేవు, కరోనా కాబట్టి బయట పనులు కూడా లేవు. హాస్టల్లోనే ఉంటావు, అదేదో నాతో ఉండు. జస్ట్ 3 డేస్ దీప. అర్జున్ నువ్వు నా కోసం రావడం నచ్చింది అర్జున్, అందుకే అడగానే వచ్చేసా.
రూమ్ చాలా బాగుంది. ఎవరిది? నేను చదివింది ఇక్కడే. ఓ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే. షో ఇందా. నౌ ఇట్స్ మై షో. She looked in the mirror, and I don't know why. She looked in the mirror, but she said his name the last time. And I don't know why. Candyman. But she said his name the last time. Candyman. She looked in the mirror, and I don't know why. But she said his name the last. And I don't know why. But she said his name the last time. ఏమైంది? భయం వేస్తుంది. దీపా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే ఫొటోస్ చెక్ చేస్తున్నా. సరే తీసుకో. సరే లూడు ఆడదామా? ఆడదాం. ఓ, నాతో ఆడితే ఓడిపోతావు. అంత సీన్ లేదు. చలో. సరే ఓడిపోతూ వంట చేయాలి. సరే. చీటింగ్ చేసినా నేనే గెలిచినా. ఇదంతా చీటింగ్? ఇంకో గేమ్ ఆడదామా? అంత లేదు, వెళ్ళి వంట చేయి. ఫుడ్ రెడీ. థ్యాంక్ యూ. సూపర్. అర్జున్, తంగం అంటే ఏంటి? నా ఫోన్లో నీ నెంబర్ చూసావా? ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తంగం అంటే గోల్డ్, తమిళ్ వర్డ్. అవునా? నీకు తమిళ్ కూడా వచ్చా? నాకు నేర్పిస్తావా? సార్, నేర్పిస్తా కనపడదు. అర్జున్, ఎక్కడ పడితే అక్కడ నేను ప్లీజ్.
ఈ సైలెన్స్ భరించడం నా వల్ల కావట్లేదు దీప. అర్జున్, కాఫీ. కాఫీ బాగుంది. ఇదే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం. అవునా? ఫస్ట్ టైం ఇంత బాగా ఎలా చేసావు? జై యూట్యూబ్. బా, అరే నో. అరే ఏంటి ఇవాళ క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామా? క్యాండిల్ లైట్ డిన్నరా? ఎలా? ఇలా these 72 hours are the best moments of my life. ఇది నా 72 గంటల ప్రేమ కథ. నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుండు దీప. నాకు నీతోనే ఉండాలనుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది అర్జున్. రేపటితో నా కథ ముగుస్తుందో కొనసాగుతుందో చూడాలి.
నేను డ్రాప్ చేస్తాను. ఆగిపోవచ్చు కదా దీపా, వెళ్ళిపోతుంటే ఒకసారి కూడా ఆగమని చెప్పాలనిపించలేదు. ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. ఉండమని అడగొచ్చు కదా సార్, ఒక్కోసారి పిలిస్తే ఆగిపోవాలనిపిస్తుంది. దీపా ఉండిపోవచ్చు కదా. అసలు నా గురించి ఏం తెలుసు? ఇక్కడ ఉండిపోయా. పేరు అర్జున్, ఊరు శ్రీశైలం, చదివింది బీటెక్ కంప్యూటర్స్, మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా వదిలేసి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావు, ఇంతేనా? ఇంకేమైనా చెప్పాలా? చాలానే గ్యాదర్ చేశావు. ఎవరు చెప్పారండి? నువ్వు నా అడ్రస్ ఎలా తెలుసుకున్నావో నీ డీటెయిల్స్ కూడా అలాగే తెలుసుకున్నా. అన్నింటికి మించి ఐ లవ్ ద వే యూ స్టూడ్ ఫర్ మీ. స్టూడ్ ఫర్ యూ? నన్ను ఎవడో ఏదో అన్నాడని నేను అదే అని తెలిసి కూడా నువ్వు నా కోసం నిలబడ్డావు కదా, నిజంగా నాకు కొత్తగా అనిపించింది. ఐ స్టిల్ థింక్ అబౌట్ యు దీపా, యు ఆర్ మై రీజన్ టు స్మైల్. సొసైటీ ఈజ్ మెర్సీలెస్ అర్జున్, దే ఆర్ ఫోర్సింగ్ మీ టు డూ దిస్. మిస్ యూ, ఐఎమ్ సారీ అర్జున్. నువ్వని డౌట్ వచ్చింది కాబట్టి కొట్టి వదిలేస్తున్నా, కన్ఫామ్ అయితే చంపేస్తాను.